సినిమాలపై ఆసక్తితో ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తెలుగోడు డైరెక్టర్గా ఏ స్థాయికి ఎదిగాడంటే సాధారణంగా ఐఏఎస్ ఉద్యోగం సాధించడానికి ఏ స్థాయిలో కష్టపడాల్సి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి ఈ ఉద్యోగం సాధిస్తే ఆ ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు ఆ స్థాయికి ఎదగడానికి చిన్నతనం నుంచే ఎంతగానో శ్రమించాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం సినిమాల మీద ఆసక్తితో తన ఐఏఎస్ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు సినీ రంగంలోకి ప్రవేశించి డైరెక్టర్గా ఎదిగారు ఇంతకీ ఆ పర్సన్ ఎవరు ఉద్యోగాన్ని వదులుకొని సినిమా ప్రపంచంలోకి వచ్చిన ఆయన ఎలా సక్సెస్ సాధించారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పాపారావు బియ్యాల అనే వ్యక్తి ఐఏఎస్ పోస్టింగ్ వచ్చిన చోట సమర్థవంతంగా పనిచేసి ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు అయితే సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆయన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాలపై దృష్టి పెట్టారు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతి క్షణం సులభంగా తెలుసుకోండి తెలుగు స్టాప్ డాట్ కాంప్ ప్లీజ్ డౌన్లోడ్ తెలుగు స్టాప్ డాట్ కాంప్ యాప్ యాప్ డౌన్లోడ్ డౌన్లోడ్ సంవత్సరంలో జన్మించిన పాపారావు బియ్యాల ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పట్టా అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఐఏఎస్ సాధించిన పాపారావు బియ్యాల అస్సాంలో డిప్యూటీ కమిషనర్గా రాష్ట్ర హోం సెక్రటరీగా పనిచేశారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఐదు సంవత్సరాల పాటు పాపారావు బియ్యాల పనిచేయడం గమనార్హం క్లీన్ స్పోర్ట్స్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థను సైతం పాపారావు బియ్యాల ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో పాపారావు బియ్యాల ఫిల్మ్ అకాడమీలో మూడు నెలల కోర్స్ చేశారు ఆ తర్వాత విల్లింగ్ టు సాక్రిఫైస్ అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింను తీశారు ఈ షార్ట్ ఫిలింకు ఉత్తమ పర్యావరణ పరిరక్షణ చిత్రంగా జాతీయ అవార్డు వచ్చింది ఈ అవార్డు వచ్చిన తర్వాత సంతోషంతో వెంటనే సినిమాలు చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు చాలా గ్యాప్ ఈ ఏడాది మ్యూజిక్ స్కూల్ సినిమాతో పాపారావు బియ్యాల రీఎంట్రీ ఇచ్చారు పాపారావు బియ్యాల డైరెక్షన్ లో తెరగెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు రాబోయే రోజుల్లో ఈ డైరెక్టర్ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాల్సి ఉంది పాపారావు బియ్యాల కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని నెట్జన్లు కామెంట్ చేస్తున్నారు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే